సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని శంభుగిరిపై వేంచేసిన శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో వేదోచ్చరణ వేద పండితులచే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతి, రాంపురం తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి, చెప్పియాల హరణ శర్మ ప్రజాప్రతినిధులు, జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, అద్దంకి దయాకర్, జెడ్పీడీ బాలమల్లు యాదవ్, గ్రామ సర్పంచ్ గోపాలరెడ్డి, ఎంపీపీ లతా రమేష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ వరగల్ శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకోవడం భక్తులలో వెలుగులు నింపుతున్న దేవాలయ అర్చకులు వేద పండితులకు ఆలయ సిబ్బందికి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి సంవత్సరం మానవాళిలో కార్తీక మాసం గొప్పదైనదని, ప్రతి భక్తులు ఒక దీపాన్ని వెలిగిస్తే జీవితంలో ఆధ్యాత్మికత భావన ఏర్పడుతుందన్నారు. వేలాది మంది భక్తులు దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొని తరించిపోయారు. నభయం తస్య విందతి, భయము పోగొట్టుకోవటానికే దీపము. కార్తీక మాసంలో వెలిగేటువంటి వెలిగించే ఒక్క దీపము ఏం చేస్తున్నది అంటే, ఎంత వేద శాస్త్ర అర్థాలను మనం ఎంత ప్రవచించినా కూడా ఒకటే మాట అందరికీ అర్థం కావాలంటే భయం పోవాలి. భయం పోవాలి అంటే ప్రతినిత్యము కేవలం కార్తీక మాసంలోనే కాదు, ప్రతినిత్యము కూడా దీపారాధన చెయ్యాలి.